अंदर की शुभ सायंत्रम नेनु मी डाक्टर चुंडूर विग्नेश तेलंगाना मॉडल स्कूल नरसिंहपेट पीजीटी तेलुगु वेलकम टू बोयन स्टडी सर्किल। ఈ రోజు నేను అందరికి 9వ తరగతి విద్యార్థులందరికి 9వ తరగతి తెలుగు వాచకంలో 3వ పాఠ్యాంశమైనటువంటి వలసకూలి అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఈ రోజు ఈ బోయర్ స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులందరికి చెప్పాలని అనుకుంటున్నాను। విద్యార్థులందరూ శ్రద్ధగా విని పాఠంలో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను। ఓకే, అయితే ఈ రోజు మీకు చెప్పబోయేటటువంటి పాఠం వలసకూలి। ఈ వలసకూలి అనేటటువంటి పాఠ్యాంశాన్ని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించడం జరిగింది। డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించడం జరిగింది। వలసకూలి అంటే ఏమిటి, అక్కడ ఆ ఈ పాఠంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి విషయాలను మనకి ఈ పాఠ్యాంశం ద్వారా ముకురాల రామారెడ్డి గారు ఎంతో ఆవేదనతో ఆతృతతో చాలా చక్కగా లయాత్మకమైనటువంటి గేయం రూపంలో మనకి అందించడం జరిగింది। ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకోబోయే ముందు మనం కొన్ని విషయాలను మీరు ఈ దృష్టికి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి చదవండి ఆలోచించి చెప్పండి అనేటటువంటి అంశాలను అనేటటువంటి మన సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి రచించినటువంటి కొన్ని పంక్తులను కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది। సుద్దాల హనుమంతు గారు అనగానే తెలంగాణ ప్రాంతమే కాకుండా యావత్ భారతదేశంలో ఆ కవులందరిలో కూడా చాలా గొప్ప కవి। ఆయన ఎన్నో పాటలు కవులు కావ్యాలు ఎన్నో రచించడం జరిగింది। వాటిలో మనకి ఈ పాఠంలో కూడా సుద్దాల హనుమంతు గారు రచించినటువంటి కొన్ని పంక్తులను కూడా ఇవ్వడం జరిగింది। అవి మీరు ఒకసారి మనం చదవండి ఆలోచించండి అనేటటువంటి విషయం ద్వారా కొన్ని అంశాలు మనం తెలుసుకోవాలి। సుద్దాల హనుమంతు గారు అనగానే మనందరికీ ఒక పాట గుర్తొస్తుంది, అదేంటంటే పల్లెటూరి పిల్లగాడ పశులగా సేమునగాడ పల్లెటూరి పిల్లగాడ పశులగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందు ఓ పాలకు గల జీతగాడ పులుగు కుదిరి ఎన్నేళ్ళయిందు పల్లెటూరి పిల్లగాడ పశులగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందు పులుగు కుదిరి ఎన్నేళ్ళయిందు అట్లాంటి పాటలు మనకి సుద్దాల హనుమంతు గారు అనగానే గుర్తుకు వస్తాయి। అలాగే ఈ పాఠంలో కూడా ఆ సుద్దాల హనుమంతు గారు రచించినటువంటి కొన్ని పంక్తుల్ని మనం చదువుకున్న తర్వాత పాఠంలోకి ప్రవేశిద్దాం। ఊరిలో నీ కిల్లు లేదు ఊరి వెలుపల పొలము లేదు అని, తర్వాత కూలి నిర్ణయం ఇంతది లేదు కూలి పని స్థిరమైనది కాదు ఆలు పిల్లలు లేలేదెట్లా అనే చింత నిన్నెడదోయి వ్యవసాయ కూలి బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షలాగి బలముగా జ్వరం వచ్చి పంటే కాస్త నీకు గంజినీళ్లు కాసి పోసే దిక్కెవరోయి అని చెప్పేసి వ్యవసాయ కూలి గురించి మనకి కొన్ని పంక్తుల్ని అందించడం జరిగింది। అయితే ఈ పంక్తుల ద్వారా ఎవరు ఎవరి గురించి తెలుపుతున్నారు అంటే వ్యవసాయ కూలి గురించి సుద్దాల హనుమంతు గారు మనకి చెప్తున్నారు। రాసింది ఎవరు అంటే సుద్దాల హనుమంతు గారు ఎవరి గురించి అంటే వ్యవసాయ గురించి అని చెప్పుకోవచ్చు। కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటంటే ఈ కూలి పని అనేటటువంటిది
గ్రామీణ ప్రాంతాల్లో అది ఎప్పుడూ కూడా ఉండదు. ఆ కూలి పని ఉండాలి అంటే వర్షాలు పడాలి, పంటలు సక్రమంగా పడాలి అప్పుడే కూలి పని గ్రామ ప్రాంతాల్లో దొరుకుతుంది. కాబట్టి అందుకే కూలి పని స్థిరమైనది కాదు, అవి వర్షాధారం మీద ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి వ్యవసాయదారులకు ఉన్నటువంటి పనులన్నీ అని చెప్పడం వల్ల అంతరార్థం అని చెప్పవచ్చు. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుందంటే, మరి కుటుంబ పోషణ వ్యవసాయ కూలీలు కూలి పనన్నా చేయాలి, లేకపోతే ఈ వ్యవసాయ కూలీలు వలస వెళ్ళి నగరాలకు వెళ్ళి వాళ్ళు రిక్షా లాగి లేదా ఇంకేదో పనులు చేసి కుటుంబ పోషణ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏంటంటే, ఊర్లలో పంటలు సరిగా పండక నీళ్లు లేక పొలాలన్నీ ఎడారులై దీనావస్థలో ఉన్నప్పుడు ఈ వ్యవసాయం చేసేటటువంటి కూలీలు నగరాలకు వెళ్ళి వాళ్ళకు వచ్చినటువంటి ఏదో ఒక పని రిక్షా లాగడం లేకపోతే ఇళ్లలో పని మనుషులుగా చేరడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యేటటువంటి పరిస్థితుల్ని ఈ విధంగా మనం చెప్పొచ్చు. అయితే ఈ పాఠం ఉద్దేశం చెప్పుకోబోయే ముందు తెలంగాణ ఉద్దేశం ఏమిటండి, ఈ పాఠాన్ని రాసే ఈ పాఠం ఉద్దేశం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. పాలమూరు అంటే ఒకప్పుడు పాలు పెరుగు సమృద్ధిగా ఉండేటటువంటి ఆ ప్రాంతం కాబట్టి దాన్ని పాలమూరు అన్నారు. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేక పాలమూరు జిల్లాని ఇప్పుడు నేటి మహబూబ్నగర్ జిల్లా అని చెప్పేసి అంటున్నారు. అయితే బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకడానికి వలసపోవడం అక్కడ కూలీల పరిపాటైపోయింది. 1977లో వలస కూలీలుగా తూర్పు తీర ప్రాంతానికి వెళ్లిన కొందరు అక్కడికి వచ్చి తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియ రాలేదని తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదనే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యభాగ వివరాల్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినటువంటిది. గేయము అంటే లయాత్మకంగా ఉండి మనం పాడుకునేందుకు వీలుగా ఉండేటటువంటి పాఠం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది, పల్లవి మాత్రం తిరిగి పునరావృతమవుతూ ఉంటుంది. సహజంగా పాటల్లో కూడా ఉండే లక్షణమే ఇదే. కాబట్టి సంగీత సాహిత్యాల మేళవింపే గేయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి హృదయ శైలి అనేటటువంటి గేయ సంకలనంలోనిది అని దీని నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురాల రామారెడ్డి గారిని గురించి మనం కవి పరిచయంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ ముగ్గురాల రామారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా, ఒకప్పటి మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఇప్పటి నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం ముగ్గురాల గ్రామంలో జన్మించారు. ఈ ముగ్గురాలే వారి ఇంటి పేరుగా కూడా మారిపోయింది. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు ఎన్నో రచించడం జరిగింది. ఈయన మేఘదూతం అనేటటువంటిది అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, ఈ నవ్వే కత్తులు అనేటటువంటిది దీర్ఘ కవిత, తర్వాత హృదయ శైలి గేయ సంపుటి, తర్వాత రాక్షస జాతర ఇది దీర్ఘ కవిత, ఉపపరిశోధన పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటు, తెలుగు రచనలు చేశాడు, ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేట్ పట్టాను తీసుకోవడం జరిగింది. సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్పంచుకున్న కవి డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి గారు. అయితే ఇతని విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపు నుంచి సన్మానం చేశారు. అయితే మనం ఈ విధంగా ఈ ముగ్గురాల రామారెడ్డి గారి గురించి కొన్ని అంశాలు, కొన్ని పరిచయ వాక్యాలు, ఆయన రచించినటువంటి రచనలు, ఆయనకు వచ్చినటువంటి అవార్డులని, ఆయనకు ఉన్నటువంటి సన్మాన విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఈ పాఠం ప్రవేశించిన ఒకసారి పరిశీలిస్తే, మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది, అది లభించడం ఒక వరం, లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని వెంటుకు రావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడకలగా పరిణమిస్తే,
బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ కల్లలు కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసు పంచుకునేటందుకు మనుషులు లేక బాధను పంచుకునేటందుకు బంధువులు లేక సమాజం నుండి దూరమవుతున్న యథార్థ జీవితాలను గుర్తించి సహకరించాలని గుర్తు చేస్తూ రాసిన ముగ్గురాల వారి గేయం మనం చదువుకుందాం. ఈ గేయాన్ని లయాత్మకంగా పాట రూపంలో మనం ఒకసారి పాడి ఈ గేయంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం. అయితే ఈ వలస కూలి అంటే కూలి పని చేయడానికే వలస వెళ్ళారు. ఈ మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి కోస్తా తీర ప్రాంతానికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కోస్తా తీర ప్రాంతం అని చెప్పేసి అంటారు. అక్కడ పాలమూరులో ఉన్నటువంటి ఆ కూలీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి కూలీలుగా పనిచేసి వాళ్ళ యొక్క యథార్థమైనటువంటి జీవితాలను ఈ పాట రూపంలో మనకు అందించడం జరిగింది. లయాత్మకంగా వాటిని మనం ఒకసారి ఆలోచిస్తే మనకి అందులో ఉన్నటువంటి కవి హృదయ ఆవేదన ఏంటో మనకి అర్థమవుతుంది. అయితే ఇందులో కూలి పనిగా అసలు ఎందుకు వెళ్ళాడు, ఆయనకి ఎందుకు ఇట్లాంటి కర్మ దాపురించింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ఇందులో కవికి ఉన్నటువంటి ఆవేదన ఏంటో ఆనాడు అంటే 1977లో ఆ తూర్పు తీర ప్రాంతానికి వలస కూలీగా వెళ్ళి అందులోనే వాళ్ళు పడి చనిపోయి అక్కడ వచ్చినటువంటి వరదల తాకిడికి వాళ్ళు అక్కడ పని చనిపోయి మళ్ళీ తిరిగి రాక ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయనకి హృదయ విదారకంగా అనిపించి చక్కటి పాట రూపంలో మనకి అందించడం జరిగింది. అయితే ముందుగా ఆయన అసలు అక్కడ కూలి పనికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అనేటటువంటిది మనకి చెప్పాడు. ఇవన్నీ అంశాలను కూడా మనం పాట రూపంలో ఒకసారి అవలోకిద్దాం. కోస్తల పడవలల్లో కూలివైన కర్మం ఎందుకు, కోస్తల పడవలల్లో కూలివైన కర్మం ఎందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, కోస్తల పడవలల్లో కూలివైన కర్మం ఎందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఎడగుంటివోలే బరి పాలమూరి జాలరి, ఎడగుంటివోలే బరి పాలమూరి జాలరి, కూలి మస్తు గదుర్పుతాదని కోస్త దేశం పోతివా, కూలి మస్తు గదుర్పుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడస్తవులే బరి పాలమూరు జాలరి, ఎన్నడస్తవులే బరి పాలమూరి జాలరి, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చినుకురాలే ఆశ లేదని చెర్ల కుంటలు వర్రెవడవని, కూలి మస్తు గదుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడుస్తవులే బరి పాలమూరు జాలరి, చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కొయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడస్తవులే బరి పాలమూరు జాలరి, కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, కొడిమెలు గాలాల గడలు గుడిసెకు విసిరిపోతివా,
నజకతునైలనువలనే నడుం చుట్టుకు పోతివా. తిరిగి మన్నెకుండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. ఎన్నడొస్తవులేవరి పాలమూరు జాలరి. మెరిగి చాపకు వచ్చే చాపకు మరిగిరాకనే పోతివా. మెరిగి చాపకు వచ్చే చాపకు మరిగిరాకనే పోతివా. చందమామల పరక పిల్లల చారు మరచి పోతివా. చందమామల పరక పిల్లల చారు మరచి పోతివా. ఎన్నడొస్తవులేవరి పాలమూరి జాలరి. కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమిందుకు. ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరి. ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే. చీకు మొగ్గులా ముసుడులో కార్తీక పున్నం వెళ్ళిపోయే. ఇటే పోయిన జనమంతా అటే చచ్చే కాలమంట. జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకేనంట. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావు జాలరి. కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమిందుకు. ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తావు జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా. ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అంటూ ఈ విధంగా హృదయ విదారకమైనటువంటి ఆనాటి వలస కూలీల జీవితంలో చిత్రమైనటువంటి బ్రతుకు చిత్రాలను పాట రూపంలో మనకి ఈ ముగ్గురాల కమ్మారెడ్డి గారు కళ్ళకు అద్దినట్లు మనకి మనకి రచించి గేయ రూపంలో అందించడం జరిగింది. అయితే ఈ పాటలో ఉన్నటువంటి ఈ గేయంలో ఉన్నటువంటి అంశాలని మనం పరిశీలిస్తే, కూలి మస్తుగా దొరుకుతుందని కోస్త దేశం పోతివా. కోస్త దేశం అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతానికి పోతివా. ఎన్నడొస్తావు లేబరి. లేబరి అంటే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూలి పనులు చేసేటటువంటి వాళ్ళని లేబరి అని అంటూ ఉంటారు. ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. పాలమూరు అంటే పాలు పెరుగు సమృద్ధిగా ఉండేటటువంటి ఒకప్పటి ప్రాంతమైనటువంటి పాలమూరులో జాలరి అంటే చేపలు పట్టేటటువంటి ఆయన్ని జాలరి అని చెప్పేసి అందుకని కవి జాలరి అని చెప్పడం జరిగింది. గోకులాష్టమి దాటిపోయిన గొడ్లడొక్కలు గుంజిన. గోకులాష్టమి అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అష్టమి. శ్రీకృష్ణాష్టమి దాటిపోయిన గొడ్లడొక్కలు గుంజిన. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ గొడ్ల యొక్క డొక్కలు గుంజిపోయినాయి. ఎందుకంటే అవి నీళ్లు లేక ఆ తిండి వాటికి గడ్డి లేక అవి వాగులల్లో వంకలల్లో ఆ ఏ విధమైనటువంటి గడ్డి గ్రాసం లేక వాటిని తినడానికి లేక ఆ యొక్క ఆ డొక్కలు గుంజిపోయినాయి. తర్వాత వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిపోయినాయి. నీళ్లు లేకపోయేసరికి ఆ వానపాములు కూడా లేక ఎండిపోయి చినుకురాలే ఆశ లేదని, ఇక చినుకుపడేటటువంటి ఆశ లేదని చెర్ల కుంటలు వర్రెబడినని, అంటే చెర్లల్లో ఉన్నటువంటి కుంటలలో అవి నెర్రెలు ఇచ్చి బాగా పెద్దగా అయిపోయినాయి అని చెప్పేసి అందుకే కూలి మస్తుగా దొరుకుతాయి. ఇక్కడ బ్రతకడానికి అవకాశం లేదు కాబట్టి కూలి బాగా మస్తుగా అంటే ఎక్కువగా దొరుకుతుందని చెప్పేసి కోస్తా దేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అని చెప్పేసి ఆ కవి ఆ విధంగా ఆయన వెళ్ళినటువంటి ఆ పాలమూరు ఆ లేబర్ని ఎప్పుడొస్తావు అని చెప్పేసి కవి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అలాగే చాలు ఆనే పడదు, ఇంకా వర్షం కూడా ఎట్లు ఎట్టి పరిస్థితుల్లో కన ఇక చాలు ఇక రాదు వర్షం పడదు. సరళ సాగరమే నిండేది కాదు. సరళ సాగరం అంటే ఈ ఒక చిన్న నీటి మడుగు, అది ఆ సరళ సాగరం అనేటటువంటిది ఆ నీటి మడుగు కాబట్టి అది నిండేది కాదని. తర్వాత చౌట మడుగులే అంటే చౌట మడుగు అంటే చౌడ నేలల్లో ఉండేటటువంటి నీటి మడుగులే ఎండిపోయినాయని. ఆ తర్వాత కోయిల సాగరం నిండేది కాదు. ఈ సరళ సాగరం కోయిల సాగరం అనేటటువంటి ఏంటంటే ఇవి రెండు
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ చిన్న డ్యాములు లాంటివి ఇవి ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో కోయిల సాగరం అనేటటువంటిది మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర మండలంలో ఉన్న డ్యామ్ తర్వాత కొండల మధ్య అత్యంత రమణీయంగా నిర్మించబడ్డటువంటి ఈ డ్యామ్ వేల ఎకరాల సాగుకు నీటిని ఇప్పుడు అందిస్తుంది ఒకప్పుడు ఈ గేయవరంత్య నాటికి అది ఒక చిన్న నీటి వడుగు లాగా ఉండేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఇది ఒక డ్యామ్ లాగా ఉంది తర్వాత అట్లనే సరళా సాగరం అనేటటువంటి కూడా ఒకప్పుడు నీటి వడుగే ఇది ఇప్పుడు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సైఫన్ సిస్టమ్ లో నిర్మించబడ్డ డ్యామ్ ఈ డ్యామ్ నిర్మించినప్పుడు డ్యామ్ గేట్లు వాటంతట అవే తెరుచుకోవడం దీని ప్రత్యేకత వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా ఈ సరళా సాగరం అనేటటువంటిది నిర్మించబడింది ఇది కూడా ఒకప్పుడు ఇది చిన్న నీటి మడుగులాగా ఉండేది అయితే ఇప్పుడు వాటిని డ్యామ్ లాగా నిర్మించబడేది అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ కవి చౌట మడుగులే ఎండే సరళ సాగరం నిండేది కాదని కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వదుగులయ్యే పైరులన్నీ కూడా ఇక ఎండిపోయిని పల్లెల్లో బతికేది ఎట్లని పులి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆ తర్వాత కొడిమెల్లు గాలాల గడిలు కొడిమెల్లు అంటే నావలు అవి చేపలు పట్టేటటువంటి బుట్టలు అని చెప్పేసి అంటుంటారు వాటిని గాలాల గడిలు అంటే చేపలు పట్టడానికి మనం గడని సాధనంగా ఉపయోగిస్తాం దాన్ని గుడిసెకు విసిరేసి పోతివా నజాకత్తు నైలన్ వలనే నడుం చుట్టుకుపోతివా నజాకత్తు నైలాన్ అంటే సున్నితమైనటువంటి నైలాన్ దారంతో తయారు చేసినటువంటి ఆ వలను నువ్వు కూలికి ఆ కోస్తా తీర ప్రాంతం వెళ్ళేటప్పుడు నడుంపు చుట్టుకొని పోతివా తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ ఈ మన్నెంకొండ అనేటటువంటిది మహబూబ్ నగర్ జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రం ఈ మన్నెంకొండ దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు అక్కడ ప్రస్తుతం అక్కడ మన్నెంకొండలో వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నాడు అయితే ఆ మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కొత్త దేశం పోతివా మరి ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అని చెప్పేసి అంటున్నాడు అలాగే మరిగే చేపకు బొచ్చె చేపకు మరిగి రాతనే పోతివా అంటే ఆ ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో ఇవి చేపల పేర్లు మరిగే చేప బొచ్చె చేప వాటికి మరిగి రావకపోవడం అంటే వాటికి అలవాటు పడి ఒకవేళ నువ్వు అక్కడే ఉండి పోయావా అలాగే ఇక్కడ చందమామ పరక పిల్లల మన ఇక్కడ మనకి మహబూబ్ నగర్ జిల్లాలో మనకు ఉన్నటువంటి చందమామ మన తెలంగాణ ప్రాంతంలో పరక పిల్లలు చాలు ఆ రుచి మర్చిపోయావా ఎన్నడొస్తావు లేవరి పాలమూరు జాలరి అని చెప్పేసి అడుగుతున్నాడు అలా కోస్తా బేస్తల పడవలలో కూలివయ్యిన కర్మం ఎందుకు ఆ కోస్తా ప్రాంతంలో ఆ వాళ్ళ బేస్తా వాళ్ళ దగ్గర ఆ పడవలలో కూలివైనటువంటి కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పేసి దానికి మళ్ళీ కన్క్లూజన్ గా ఎగో కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయినందు అంటే ఈ గేయం రచించే నాటికి ఎగువ కృష్ణానది మీద ఆనకట్టను వేయలేదు కానీ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఎగువ కృష్ణానది తెలంగాణ ఇప్పుడు కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించే మహబూబ్ నగర్ జిల్లా నుంచే అయితే ఈ ప్రాంతాన్ని ఎగువ కృష్ణగా ఆయన కవి భావించాడు ప్రస్తుతం గద్వాల సమీపంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది ప్రస్తుత గేయం రచించబడిన నాటికి ఈ ఆనకట్ట ఈ గేయం రచించే నాటికి ఈ ఆనకట్టను నిర్మించలేదు కాబట్టి అందుకే ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఎడముండివో లేవని ఎన్నడొస్తవో జాలరి అని ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటిపోయి ఎప్పుడో వస్తానన్నాను వస్తానన్నటువంటి సమయానికి గడువు అంటే సమయానికి ఇప్పటికే వారాలు దాటిపోయినాయి చీకు మబ్బుల ముసుగులో అంటే చిచికినటువంటి చిన్న చిన్న మబ్బుల ముసుగులో కార్తీక పున్నం వెళ్ళిపోయింది కార్తీక పున్నం అంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో వస్తుంది ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా శివాలయాలలో పూజలు చేస్తూ ఉంటారు ఈ కార్తీక పున్నమి సందర్భంగా ఉసిరికాయలతో తలస్నానం చేసి ఉసిరి చెట్టు కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా వచ్చేటటువంటి కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటే ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడే పడి చనిపోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు జలపిడుగు పొరలాడి భద్రాచలం మెట్లకు తాకినంట జలపిడుగు అంటే ఈ నీటి పిడుగు నీటి మట్టం అని చెప్పచ్చు ఈ సముద్రాలు
ఉప్పొంగుతూ నీటి మట్టాలు పెరుగుతున్నప్పుడు ఈ పడవలలో చేపల పట్టానికి పోయినప్పుడు ఆ జలపిడికిలు అట్లనే అక్కడే భద్రాచలం నెట్లకు తాకినట్టు అక్కడే పందుట్లో పడి ఆ పడవలలో పడి నీటి మట్టం సముద్ర నీటి మట్టం పెరిగి చేపల పట్టానికి పోయినప్పుడు నువ్వు అక్కడే అందులో పడి చనిపోయావా అని చెప్పేటువంటి భావనని వ్యక్తం చేస్తూ మెట్లకు తాకినట్ట కాబట్టి అసలు నువ్వు బ్రతికున్నావా లేకపోతే అక్కడే చనిపోయావా ఎక్కడుంటేవి లేవరి లేబరి ఎన్నడొస్తావు జాలరి అని చెప్పేసి డాక్టర్ ముకురాల రామారెడ్డి వలస కూలి గురించి వలస కూలి యొక్క దీనావస్థ గురించి ఆయన యొక్క ఆయన అసలు బ్రతికున్నాడా లేకపోతే చనిపోయాడా ఆయన యొక్క అడ్రస్ ఆయన యొక్క చిరునామా తెలియక ఆ కలకి చెంది రచించినటువంటి గేయం వలస కూలి అలాగే ఆయన యొక్క భార్య గాని ఆయన యొక్క పిల్లలు గాని ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఆవేదన గాని ఇవన్నీ చెలించిపోయి ఒక చక్కటి గేయాన్ని డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి గారు మనకి వలస కూలి అనేటటువంటి పాఠ్యాంశంలో అందించడం జరిగింది. మీ అందరికీ ఈ పాఠ్యాంశం పూర్తిగా అర్థమైంది అనుకుంటూ భావిస్తూ ఈ ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. పదజాలం వ్యాకరణాంశాలు మరుసటి క్లాసులో తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.